చింతపండుని రసం పిండుతోని వడకట్టి టమాటాలు వేసి కలుపుకోవాలి. మూడు టమాటాలు వేసుకున్న తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి. కొత్తిమీర కరేపాకు వేసుకోవాలి. జీలకర్ర మిరియాలు కచ్చా పచ్చళ్ళలో కూర్చొని చారులో వేసుకోవాలి. ఐదు ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, అర స్పూన్ ఆయిల్, దానికి నూనె ఎక్కువ అవసరం లేదు, ఎంత తక్కువ ఉప్పు సరిపడా, ఇంగువ, మిరపకాయలు మూడైనా వేసుకోవచ్చు, ఐదైనా వేసుకోవచ్చు, కారం బట్టి మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. తెల్లు వచ్చే ముందు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. వేడివేడి అన్నంలో చారు కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చారు రెడీ.